హాయ్ హెల్లో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ లావిష్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో ఈరోజు రెసిపీ వచ్చేసి కర్ణాటక స్పెషల్ బసార్ అనమాట. సో మీరు రెగ్యులర్గా ఎప్పుడైనా ఆకుకూరలు చేస్తుంటే పప్పు ఫ్రై ఏం చేస్తారు, కానీ ఇది ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో దీనికి వచ్చేసి ఒక గిన్నె తీసేసుకొని అందులోకి మీకు కావాల్సినంత కందిపప్పు, నేను ఇక్కడ ఒక గ్లాస్ కందిపప్పు తీసి కడిగేసుకుని పొయ్యి మీద పెట్టేసుకున్నాను అనమాట. మీరు కుక్కర్లో పెట్టద్దు, కుక్కర్లో పెడితే ఏమవుతుందంటే మెత్తగా అయిపోతుంది. అట్లా కాకుండా మనకు పప్పు ఉడకాలి కానీ పొడి పొడిగానే ఉండాలి. సో ఈలోపు నేను తీసుకున్నది వచ్చి దంటాకు అనమాట. దాన్ని మంచిగా కడిగేసి సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టేసుకోండి. ఈలోపు మీకు పప్పు ఉడికిపోతుంది. పప్పు పప్పుగానే ఉండాలి, కానీ ఉడకాలి పప్పు. సో అది ఉడికిన తర్వాత ఆ పప్పు ఉడుకుతా అనేది ఎక్సాలు ఓకే, కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆకుకూర ఏదైతే ఉందో అదంతా వేసేసి కొంచెం సాల్ట్ వేసి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసేసి మూత పెట్టి పెట్టేసేయండి. సో మీకు ఆకుకూర అంతా ఉడికిపోయిన తర్వాత, పప్పుతో పాటు ఇట్లా ఆకుకూర అంతా ఉడికిపోయిన తర్వాత ఆ నీళ్ళని అన్నింటినీ వంచేసుకోండి. ఒక దేక్సాలోకి వంచేసుకుని ఆకుకూరని చల్లారబెట్టేసుకోండి. ఆ పప్పు ఆకుకూర ఏదైతే ఉంటుందో ఉడికిపోయిండేది, సో దాన్ని వేరే గిన్నెలోకి లేదంటే వేరే ప్లేట్లోకి తీసేసుకొని చల్లారబెట్టేసుకోండి. ఈ నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవి అసలు పడేయొద్దు, వీటితోనే మనం చారు పెట్టుకుంటామన్నమాట, రసం చేస్తామన్నమాట, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆ నీళ్ళని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఒక 7 నుంచి 8 తెల్లగడ్డ పాయలు, దాంతోపాటు కట్ చేసి పెట్టుకున్న ఒక 2 టొమాటోస్, మీడియం సైజు అయితే 2, పెద్దదైతే 1 టొమాటో సరిపోతుంది. దాంతోపాటు మనం ఏదైతే ఆకుకూర పప్పు ఉడకబెట్టుకున్నామో అది కొంచెం యాడ్ చేసేసుకుని, దాంతోపాటు ఉప్పు, చింతపండు, కొద్దిగా ధనియాల పొడి, కారపొడి, కొద్దిగా ఒక 1/2 కంటే ఇంకా 1/4 టేబుల్ స్పూనే సాంబార్ పొడి, జీలకర్ర మిరియాల పొడి ఎక్కువ పడుతుంది, జీలకర్ర మిరియాల పొడి ఒక 1.5 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేశాను నేను, మెంతి పొడి, పసుపు, దాంతోపాటు కొంచెం కొత్తిమీర, ఇవన్నీ వేసేసి గ్రైండ్ చేసేసుకొని మనం ఏవైతే వాటర్ తీసి పక్కకు పెట్టుకున్నామో, ఆకుకూర ఉడకబెట్టుకున్నటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ మసాలా అంతా ఈ నీళ్ళలోకేసి కలిపేస్తామన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం ఆకుకూర ఉడకబెట్టుకుని ఆ నీళ్ళు ఉంచేసి న్యూట్రిషన్స్ అన్నీ పోయినాయి, ఈ ప్రాబ్లం ఉండదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇది ఉప్పులు కారాలు అడ్జస్ట్ చేసేసుకొని ఇప్పుడు మనం పప్పు ఉడకబెట్టుకున్న దేక్సాలోకి తరువాత పెట్టేసుకున్నాం అనమాట. సో దీనికి వచ్చేసి ఆయిల్ తీసేసుకొని అందులోకి ఆవాలు, ఆవాలు మాత్రమే యాడ్ చేసాను, జీలకర్ర యాడ్ చేయట్లేదు. కరివేపాకు, తెల్లగడ్డ, ఎండుమిర్చి, దాంతోపాటు కొద్దిగా ఇంగువ యాడ్ చేసేసి అది కొంచెం వేగిన తర్వాత మనం ఏదైతే మసాలా కలిపి పెట్టుకున్నామో ఆ వాటర్ అన్నింటినీ దీనిలోకి యాడ్ చేసేసి కొద్దిగా వాటర్ పెనం కడిగేసి గిన్నె కడిగేసి ఆ వాటర్ కూడా దీంట్లోకి పోసేసి మంచిగా కలిపేసుకొని దీన్ని రోలింగ్ బాయిల్ రావాలన్నమాట. ఎందుకంటే కొంచెం పచ్చి ఎర్రగడ్డ, పచ్చి తెల్లగడ్డ వేసినాం కాబట్టి ఆ వాసన పోయేంత వరకు ఇట్లా రోలింగ్ బాయిల్ వచ్చిన తర్వాత కలిపేసి టేస్ట్ చూసేసుకుని ఆఫ్ చేసి పెట్టేసుకున్నారండి, మీకు చారు రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఈ ఆకుకూర ఏదైతే ఉందో దానికి ఒక కడాయి తీసేసుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసేసి ఆవాలు, కొద్దిగా జీలకర్ర, దాంతోపాటు దంచిపెట్టుకున్న తెల్లగడ్డ, ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, ఆనియన్స్ మంచిగా వేగిన తర్వాత అందులోకి మనం ఆల్రెడీ చల్లారు పెట్టుకున్న పప్పు ఆకుకూర ఏదైతే ఉందో అది వేసేసి ఇదంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసేసుకుంటే మీకు ఆకుకూర ఫ్రై కూడా రెడీ అయిపోతుంది అనమాట. కర్ణాటకలో ఇది చాలా ఫేమస్ అనమాట, వాళ్ళు రెగ్యులర్ బేసిస్ మీదే చేసుకుంటూ ఉంటారు. ట్రై చేయండి ఒక్కసారి. రాగి సంగటితోటి చాలా బాగుంటుంది అనమాట. సో రాగి సంగటి, అలాగే దాంతోపాటు బస్సారు, దాంతోపాటు ఆకుకూర ఫ్రై, సూపర్ టేస్టీ రెసిపీ. నచ్చితే కనుక ట్రై చేసి, ప్లీజ్ నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.